హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి గంజి లేదా రాగి జావా అని కూడా అంటారు. ఇది ఎలా చేసుకోవాలో చూస్తామా. మనకు సమ్మర్లో ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నామంటే చల్లగా బాగుంటుంది, అలాగే తొందరగా ఆకలి కూడా వేయదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. సో ఎలా చేయాలో చూసేస్తామా. బట్ అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇలా ఒక పాన్ పెట్టుకున్నాను, అందులోకి 100 ml వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అదే మగ్గులోకి నేను ఒక 3 to 4 spoons రాగి పౌడర్ వేసుకుంటున్నాను. ఫుల్ 1 cup పౌడర్ ఇది, స్పూన్స్ అయితే 3 to 4 spoons. ఇప్పుడు ఇందులోకి 50 ml వాటర్ వేసుకొని ఈ పిండి ఉండలు లేకున్నట్లా కలుపుకోవాలి అన్నమాట. ఇలాగా బాగా ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది రాగి పిండి కలుపుకున్నది, ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేసుకొని సిమ్లోనే దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము 1 spoon జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసము, మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు బ్లాక్ సాల్ట్ యూస్ చేయండి, లేదంటే నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. బాగా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిస్తాము కాస్త. ఇది చల్లారాకనే మనము ఆనియన్స్ అవి వేసుకున్నామంటే మనకు గంజి తాగేటప్పుడు ఆనియన్స్ క్రంచీగా వస్తాయన్నమాట, లేదంటే వేడి మీద వేస్తే అవి మెత్తపడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 cup ఆనియన్స్, అలాగే 1 cup పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నాను. చూసారా ఎంతో ఈజీగా రాగి గంజి లేదా రాగి జావా రెడీ కదా. సో మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.